నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు టాపిక్ ఆధ్యాత్మిక సాధనలు అండి, వివిధ ఆధ్యాత్మిక సాధనలు. అది చెప్పుకునే ముందు మనం ధ్యానం బాగా జరిగిందా మాస్టర్స్? 15 మినిట్స్ చేశారు కదా. చాలా మంది సాధనకి ఎక్కువ టైం వినియోగిస్తున్నారు ఈ రోజుల్లో. మనం ఇంకా ఉన్నది తక్కువ టైం కాబట్టి కొంచెం ఒక 15 మినిట్స్ తీసుకుందాం మనం. అండ్ దెన్ ఫస్ట్ నేను 2011లో పత్రిజీ గారిని ఒక 3 ప్రశ్నలు అడగడం జరిగిందండి. ఆ ప్రశ్నలు ఈరోజు మీకు అందరికీ దాని జవాబులు, ఆయన చెప్పిన జవాబులు మీకు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. అందుకని ముందు అది చెప్పుకున్న తర్వాత మనం మన టాపిక్ లోకి వెళ్దాము. ఓకేనా మాస్టర్స్? ఆ రోజు 2011 అండి. 11 అయితే ఒక మా ఫ్రెండ్ ఇంటికి ఆయన వచ్చారు. వస్తే ఇలాగే గురువు గారు వచ్చారు అని అందరినీ పిలుస్తారు కదా, అట్లా వెళ్ళాము అనమాట అందరం కలిపి, మా హస్బెండ్ మేము అందరం కలిపి వెళ్ళాము. వెళ్తే నాకు డౌట్స్ ఉన్నాయి అనమాట. అప్పుడు అంటే కొత్తలో మనం ధ్యానానికి వచ్చిన కొత్తలో మనకి కొన్ని రకాల డౌట్స్ ఉంటా ఉంటాయి ఇంకా. అందుకని నాకు వచ్చిన డౌట్స్ ఇంకా ఎవరికన్నా ఉన్నాయేమో వాళ్ళు క్లారిఫై అవుతాయని చెప్పి చెప్పదలుచుకున్నాను. అప్పటికే మేము వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. 2009లో వచ్చాం మేము మెడిటేషన్కి. 2011లో ఏం జరిగిందంటే సార్ ని నేను ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, సార్ మాంసాహారం తినకూడదు, మరి శాకాహారమే తినాలి, ప్రతి జీవిలోని భగవంతుడు ఉన్నాడు అది తెలుసుకోవాలి, అందుకని మనం జీవహింస చెయ్యరాదు అని ఎంతో మందికి చెప్తున్నాం సార్ మేము. అలా అంటుంటే గనక వీళ్ళు ఏమంటున్నారంటే, అప్పటికే సినిమా నాలెడ్జో మరి ఏం నాలెడ్జో కానీ జనాలు మాతోటి ఏమని వారంటే, ఒక మామూలుగా మన భగవద్గీతలో ఇచ్చిన దాని ప్రకారం, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాహో నశోషయతి మారుతః అని. ఎప్పుడైతే అగ్నిలో కాల్చబడినది, నీటిలో తడవబడినది, గాలి ఎదిరించలేనిది, శస్త్రాలు ఛేదించలేనిది అయినప్పుడు ఆత్మ, ఇక మేము ఆత్మని మేము ఏమి చేయట్లేదు కదా, మేము ఆత్మని ఆత్మ వేరుగా వెళ్ళిపోతుంది అంటున్నప్పుడు ఓన్లీ జీవాన్నే మేము తీసుకుని తింటున్నాం కదా, అలాంటిప్పుడు మేమేమి హింస చేసినట్టు కాదే, మా తప్పు కాదు కదా అని అలా అడిగిన వాళ్ళకి నేనేం చెప్పాలి సార్ ఇప్పుడు అని అడిగాను అనమాట. అడిగితే సార్ అన్నారు, నీకు అర్థమైంది కదా అన్నారు ఫస్ట్. అంటే నాకు అర్థమైంది సార్ అన్నాను. అంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సారు అప్పుడు మొహంలో కోపంగా పెట్టుకుని అప్పుడు అన్నారు, వాళ్ళని పందులను తినమను, లేకపోతే దున్నపోతులను తినమను, లేకపోతే వాళ్ళ పిల్లల్నే కోసుకుని తినమను, ఆత్మ అంటున్నారు కదా అయితే వాళ్ళ పిల్లల్నే కోసుకుని తినమను, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అన్నట్టుగా మొహం పెట్టి ఆయన ఆ సమాధానం అలా ఇచ్చారండి. ఇస్తే అప్పుడు సరే అయితే మనం మనం మన ధర్మం ప్రకారం మనం చెప్పుకుంటూ పోవాలి, అప్పుడు ఎంతమంది ఆ స్థితికి దగ్గరలో ఉన్నారో వాళ్ళు స్వీకరిస్తారు ఈ జ్ఞానాన్ని, అంతేగాని ఇక అలా మూర్ఖంగా ప్రవర్తించి మూర్ఖంగా అడిగే వాళ్ళతో మనం చెప్పలేము అనేసి ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్తూ ఉంటే సరే ఇంకా 2వ ప్రశ్న ఏం అడిగానంటే, సార్ అప్పుడు అట్లా చాలా అద్భుతంగా అడగమనేవారు, ఇప్పటికీ కూడా ఆయన ఎంతమంది ఏ క్వశ్చన్లు అడిగినా అలా చెప్తానే ఉంటారు కదా. అడిగితే నేనేం అడిగానంటే, నాకు చాలా ఓర్పు సహనం ఎక్కువగా ఉంది సార్, అంత ఓర్పు సహనం అవసరమా అనిపిస్తుంది అని అడిగాను అనమాట 2వ క్వశ్చన్. ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంది, అంత అవసరమా అని అనిపిస్తుంది అని నిగూఢంగా అలా అడిగి అన్నానంతే. నేను ఏమి ప్రాబ్లం ఉందని చెప్పలేదు, ఏమి చెప్పలేదు. అలా అడిగేసరికి సార్ ఏమన్నారంటే, అయితే కష్టంగా ఉంటే వెళ్ళిపో, సీతాదేవి వెళ్ళిపోయింది కదా, కష్టంగా ఉంటే వెళ్ళిపో,
ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో అంటున్నారు ఆయన. అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఈయన, ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది, ఏమన్నా ప్రాబ్లం ఉంది నాకు అని ఈయన గమనించారా ఏంటి, మామూలుగా అడిగిన దానికి ఇంతలా అన్నారు అని అనుకున్నా. అనుకుని నా లోపల నుంచి ఇన్నర్ వాయిస్, అప్పటికే అంతర్వాణి ఇన్నర్ వాయిస్ అంటాం కదండి, లోపల నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. మనం పిరమిడ్ మాస్టర్స్, మనం ఎప్పుడు కూడా మనం వెనతిరగకూడదు, మనం ఓర్పు సహనంతో ముందుకెళ్తా ఉందాం. ఈ విషయంలో మనం వెనకడుగు వేయకూడదు. ఇంకా మనం అంత ధైర్యం ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళగల సత్తా ఉంది మనకి అని నా లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వస్తుందండి. సరిగా ఇంకా సరే సరే అనుకుని నేను ఓకే అని నేను మౌనంగా ఉండిపోయాను అనమాట. మౌనంగా ఉండిపోతే ఆ ప్రశ్నకి అలా సమాధానం చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటో ప్రాబ్లమ్ ఉంది ఈవిడికి అన్నది ఆయన నేను చెప్పకుండానే ఆయన అలా గమనించారా అని అనిపించింది అనమాట అండి. సరే ఇంకా మూడో క్వశ్చన్కి వస్తే, ధ్యాన ప్రచారం చేస్తున్నాం సార్, చేస్తున్నాం కానీ చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. ఇంకా ఏంటి దీంట్లో సత్యం ఉందని అందరికీ తెలియట్లేదు సార్, అది మేము ఎంత చెప్పినా సరే వినట్లేదు. ఎప్పుడు తెలుసుకుంటారు సార్ వీళ్ళందరూ దీంట్లో సత్యం ఉందని ఈ ధ్యానంలో అనేసి అడిగితే సార్ అన్నారు, మీరేమి దాని గురించి ఆతృత చెందకండి, మీరు చెప్పే చెప్తూ ఉండండి. అది ఈ దీనిలోకి ఈ ధ్యాన మార్గంలోకి రావాలంటే చాలా చాలా ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మలైతేనే రాగలుగుతాయి. అందుకని వాళ్ళకి మీరు 1000 మందికి చెప్పి చూడండి, ఒకళ్ళిద్దరు రీచ్ అయినా సరే మీకు మంచిదే, అంతకన్నా ఎక్కువ వస్తారని రావాలని ఆశించకండి. మీ ధర్మాన్ని మీరు పాటించండి, దాన్ని ఎవరు రిసీవ్ చేసుకోగలరో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అందుకని మీరు దాని గురించి అసలు మదన పడవద్దు, మీరు చేసే ప్రయాణంలో మీ ధర్మాన్ని మీరు పాటించండి, మీ ఆత్మధర్మాన్ని మీరు అని చెప్పారు అనమాట. చెప్తే చాలా బాగుంది ఇది అని ఆ మూడు ప్రశ్నలకి అలాగా ఆన్సర్లు తెలుసుకున్నామండి. ఆ రోజున తెలుసుకొని చాలా అంటే, ఇక్కడ నాకు అక్కడ క్వశ్చన్ ఉందనుకోండి, మనకి అక్కడ బ్లాక్ ఉన్నట్టు అనమాట. మనకి అక్కడ అది రిలీజ్ అయితేనే కానీ మనకి ముందడుగు ఇంకో నెక్స్ట్ స్టెప్ కి ఎదగలేము అనమాట. అందుకని మనం అట్లా ముందుకెళ్ళడానికి మనం ప్రాబ్లమ్ ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడిగి తెలుసుకుంటా ఉండాలి గురువుల దగ్గర. తెలుసుకొని రివీల్ అయిపోతుంటే అది ముందు ముందుకి వెళ్తాం అనమాట. ఓకేనా మాస్టర్? సరే, ఈవేళ టాపిక్ ఏంటంటే మనది వివిధ ఆధ్యాత్మిక సాధనలు. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఈ ధ్యానము ఒక సాధన, వీటిలోనే ఎన్ని రకాలు ఉన్నాయి, సాధనలు అనేవి ఎన్ని రకాలుగా చెయ్యవచ్చు అని ఆ భగవంతుడే మనకి అర్జునుడికి చెప్పాడండి. శ్రీకృష్ణుడే అర్జునుడికి చెప్పారు భగవద్గీతలో. ఈ భగవద్గీత మనకి వేదవ్యాసుడితో రచించబడింది కదా. ఇది దీనిలో ఏం జరిగిందంటే 18 అధ్యాయాలు ఉన్నాయి కదా, 18 అధ్యాయాలుగా విభజించబడింది ఇది. ఈ 18 అధ్యాయాల్ని మొదటి 6 అధ్యాయాల్ని మొదటి షట్కము అని విభజించారండి. తర్వాత 6 అధ్యాయాలు 6 6 లాగా 3 పార్ట్స్ చేసి రెండవది 2వ షట్కము 3వ షట్కము, అంటే 1 నుంచి 6 వరకు మొదటి షట్కం, దాన్నే మనం కర్మయోగము అని కూడా పేరు పెట్టారు దానికి. తర్వాత 7 నుంచి 12 వరకు ఒక 2వ షట్కము, దాన్ని భక్తి యోగము అని పేరు పెట్టారండి. 3వది ఏంటంటే 13 నుంచి 18 వరకు మనకి 3వ షట్కము, దీన్ని జ్ఞాన యోగము అని ఆయన చెప్పారండి మనకి. చెప్తే దీనిలో మనకి భక్తి యోగంలో అంటే 2వదైన భక్తి యోగంలో 12వ అధ్యాయంలో మనకి వివిధ ఆధ్యాత్మిక సాధనలు అన్నది చాలా క్లారిటీగా మీరు ఎట్లాగా ఉన్నత స్థితికి రాగలరు, అంటే నన్ను మీరు ఎలా పొందగలరు అన్నది. ఈ రోజున పత్రిజీ వచ్చి మనకి ధ్యాన మార్గాన్ని వివరించారు అని చెప్పి మనం ఫాలో అవుతున్నామంటే మనం ఆ ధ్యాన విశిష్టతను తెలుసుకున్నాం కాబట్టి ఫాలో అవుతున్నాం. కొంతమందికి కుదరదండి ధ్యానం అన్నది, చెప్పినా సరే కుదరదు. అలాంటి వాళ్ళు ఇంకా డౌట్స్ లో ఉంటా ఉంటారు అనమాట. ఉంటే ఏదో ఒకటి ప్రామాణికంగా చూపించుకొని మనం ఒక భగవంతుడు చెప్పాడు అన్నప్పుడు ఆ ప్రామాణికాన్ని పాటించి ఫాలో అయ్యి ట్రై చేస్తారని చెప్పి ఈ 4 దశలు చెప్పారండి దీంట్లో మనకి. ఈ 4 దశల్ని మనం ఈ రోజు తెలుసుకుందాం కూలంకషంగా. ఈ దశల్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు మనం భగవంతుడిని చేరుకోవచ్చు అనమాట. అంటే ఈ ధ్యానం అన్నది ఫైనల్,
దాని గురించి ఇంకా అది చేయాలనే వాళ్ళకి కూడా మార్గాలు చూపించారనమాట ఈ విషయంలో. అది దీన్ని మనం ఈ రోజు తెలుసుకుందామండి. ఓకేనా? ఎవరన్నా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. మయీవ మనధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ తవూధ్వం న సంశయః. మయ్యేవ మనధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ తవూధ్వం న సంశయః. నాయందే నీ మనసును నిలుపుము, నాయందే నీ బుద్ధిని లగ్నము చేయము. అట్లు చేసిన తరువాత నాయందే స్థిరముగా ఉండెదవు, నీ ఈ విషయం ఏమాత్రము సందేహం లేదు అని భగవంతుడు చెప్తున్నాడండి. నాయందే నీ మయ్యేవ మన అధత్స్వ అంటే నీ మనస్సును నాయందే నిలుపుము. అంటే నిలపమంటే ఏంటండి? అది ఏం జరుగుతుంది? ఎప్పుడు నిరంతరము మనసు చేసేది ఆలోచన. ఈ ఆలోచనల తరంగాల్లో అలాగా కొట్టుకుపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు చూసినా ఆలోచనలోనే ఉంటాం మనం. అప్పుడు ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గాన్ని పట్టుకున్నామో మనం, అప్పుడు మనసును నిలపడము అనేది ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనకి అలవాటైంది. అదే కొత్త వాళ్ళకి ఎలాగంటే, నాయందే మనసును నిలుపుము అంటే మనసు అంటే మనసు చేసే పని ఆలోచన, అంటే ఆలోచనను ఆపుము అని అర్థం అవుతుందండి. అప్పుడు అక్కడ వేరే లాంగ్వేజ్ లో చెప్పాలంటే ధ్యానం కాకుండా, నా మనస్సును నాయందు నిలుపము, నాయందే నీ బుద్ధిని లగ్నము చేయము. బుద్ధి కూడా మనసు తర్వాత బుద్ధి కూడా ఉంది కదండి, బుద్ధి కూడా ఆ ఉంటది మనకి లోపల. ఆ బుద్ధి అనేది మనసుని బుద్ధిని కూడా నాయందే ఎప్పుడైతే ఉంచినావో నువ్వు, అప్పుడు అట్లు చేసిన విదప నాయందే స్థిరముగా ఉండేదవు. అంటే నీవే నేను, నేనే నీవు అవుతాం అప్పుడు. అంటే నీ లక్షణాలు నా లక్షణాలు ఒకటే అవుతాయి. ఇద్దరము ఏకత్వం అనేది ఏర్పడుతుంది, ద్వంద్వం అన్నది లేకుండా ఏకత్వం అన్నది ఏర్పడుతుంది అని శ్రీకృష్ణుడు ఈ పద్యంలో ఈ శ్లోకంలో క్లారిటీగా చెప్పారండి. ఎవరికి? అర్జునుడికి చెప్తే అప్పుడు అక్కడ ఏం జరిగింది మరి? అక్కడ యోగీభవ అర్జున అని చెప్తున్నాడు. అంటే యోగియుగ అర్జున అని ఎప్పుడైతే చెప్తున్నాడో ఆ యోగం ఎలా చేయాలని అడుగుతున్న క్రమంలో ఈయన ఆయనకి చెప్తున్న వాక్యాలు అన్నమాట ఇవి. ఎట్లా చేయాలి ధ్యానాన్ని అని చెప్పి, మనసుని బుద్ధిని, మనసుని నాయందు నిలుపుము, బుద్ధిని లగ్నము చేయము. ఈ రెండు ఎప్పుడైతే చేసావో నువ్వు అదే ధ్యానం అండి. అప్పుడు దాన్ని ఏమంటున్నారంటే, అప్పుడే నీవు నేను ఒకటవుతాము అని క్లారిటీగా ఇక్కడ చెప్పారండి. ఇది ఒక పద్ధతి, ఫస్ట్ పద్ధతి. ఓకేనా? ఇది మనం చేస్తున్న ధ్యాన పద్ధతి అండి. మనం ఎవరైతే ధ్యానం కుదిరింది అని ఎవరైతే మనం ఫాలో అవుతున్నామో వాళ్ళందరూ ఆచరించే పద్ధతి ఈ ఫస్ట్ ఆయన చెప్పిన పద్ధతి అనమాట ఇది. ఓకేనా? అప్పుడు ఇంకో ఇది సెకండ్ వేలోకి వెళ్దాం మనం, ఇంకో సాధనలోకి. ఇది ఒక ఫస్ట్ సాధన. సెకండ్ సాధన, అధ చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అధ చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అర్జున, మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సమర్థత లేనిచో నిరంతర ప్రయత్న అభ్యాసములు చే నన్ను పొందుటకు ప్రయత్నించు అని చెప్తున్నారండి భగవంతుడు. అర్జున, మనస్సును నాయందు నిలుపుటకు అంటే ఎవరైతే మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నారో వాళ్ళు. చాలా మంది మనకి ధ్యానంలో మాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, మాకు కంట్రోల్ అవ్వట్లేదండి అని చెప్తా ఉంటారు కదా, అప్పుడు అలాంటి వారికి అనమాట. అంటే మనం సరైన ధ్యానం చేయండి, సరైన ధ్యానం చేయండి, అదే బాగుంటది అని చెప్తాం. చెప్తే వాళ్ళకి ఇంకా అర్థం కాదు, ఏంటి ఆలోచనలు వస్తున్నాయి మనకి, అది నిలబడడం మనకు రావట్లేదు, ఆ శ్వాసను పట్టుకోవడం రావట్లేదు అని అక్కడ ఆగిపోతూ ఉంటారు అనమాట చాలా మంది. మనం వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వకపోతే కనుక వాళ్ళు ముందుకు రాలేరు, అక్కడే ఆగిపోతారు ఆ స్టేజ్ లో. అందుకని వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, అలా కూడా ఉన్న వాళ్ళు ఉంటారు, ఉంటే వాళ్ళు నువ్వు నాయందు
అథ చిత్తం సమాధాతుం, అంటే నాయందు నువ్వు మనస్సును నిలుపులేకపోతున్నావు అనుకో, నాయందు స్థిరముగా ఉంచలేకపోయిన ఆ సమర్థత లేనితో నీకు నిరంతర ప్రయత్న అభ్యాసములచే ప్రయత్నం చేయమంటున్నారండి. ప్రయత్నం, ట్రై చేయమంటున్నారు అక్కడ, అంటే ట్రై చేస్తూ సాధన చేయమంటున్నారు. అభ్యాస ప్రయత్న అభ్యాసములతో, ప్రయత్నం అంటే ట్రై చేయడం, అభ్యాసం అంటే సాధన. ప్రయత్నం చేస్తూ అభ్యాసం చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ రెండు కూడా చేస్తున్నారో కొద్దిసేపు అన్న వాళ్ళకి అనమాట ఇప్పుడు మనం, అని ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సాధనకు ఒక టైం పెట్టుకుని అక్కడ కూర్చొని ట్రై చేస్తూ నేను ధ్యానం చెయ్యాలి నాకు కుదరాలి అని ట్రై చేస్తూ ఉంటారు కదా. అలా ట్రై చేస్తూ ఆ సాధనకి టైం పెట్టుకుని ఎవరైతే అలా పాటలు పడుతున్నారో వాళ్ళకు కూడా ఏం జరుగుతుందంటే ప్రయత్న అభ్యాసములతో కూడా వాళ్ళు ఏం ఈ నన్ను పొందుదురు అని చెప్తున్నారండి. ఎవరైతే మనసును నిలపలేకపోయారో, బుద్ధిని నా యందు లగ్నం చేయలేకపోయారో వాళ్ళు ఏం చేయాలన్నారండి, ప్రయత్నం చేస్తూ అభ్యాసం చేయమన్నారు. ఇలాంటి వాళ్ళను కూడా నేను నన్ను పొందగలరు అని చెప్పారండి సెకండ్ వే. ఓకేనా, రెండవ ఆధ్యాత్మిక సాధన అనమాట. అంటే అందరూ ఒకేసారి పట్టుకోలేరు ఆ శ్వాసని, ఎంతో చిన్నది ఒక్క నిమిషంలో పట్టుకోవచ్చు కదా అనుకుంటారు కుదిరిన వాళ్ళు, కానీ ఆ చిన్న శ్వాసని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఆ శ్వాసను పట్టుకోవడం రాకే కదా మరి ఆలోచనలు వస్తున్నాయి. ఎప్పుడైతే మనం శ్వాసను పట్టుకున్నామో ఆలోచన అన్నది రాదు కదా మరి, కానీ ఆలోచన వస్తుందంటే శ్వాసని పట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే శ్వాసను పట్టుకోలేకపోయారో వాళ్ళని ఏం చేయమంటున్నారు, అభ్యాసం చెయ్యి నాయన, నువ్వు అభ్యాసం చెయ్యి, ప్రయత్నం చెయ్యి, అభ్యాసం చేస్తా ఉండు, ట్రై చేస్తా ఉండు, నువ్వు ట్రై చేసి సాధన చేస్తూ ఉండు, అప్పుడు కూడా నువ్వు నన్ను చేరగలవు అని వాళ్ళకు ఇంకో అవకాశం ఇచ్చాడండి భగవంతుడు. ఇస్తే ఇది రెండవ సాధనలోకి వస్తుంది. ఓకేనా, ఇంకా మూడవ సాధనలోకి వెళ్తాం మనం. అభ్యాసీ మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసీప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. మనస్సును నిరంతరము నా యందు లగ్నము చేయుట అను అభ్యాసమునందు అసమర్థుడవు అయినచో దైవ సంబంధమైన సత్కర్మలను చేయుట యందు ఆసక్తి కలిగి ఉండుము. దైవ సంబంధమైన కర్మలు నాకు ప్రీతికరమైనవి, కర్మలను ఆచరించుచున్నచో దైవమునే పొందెదవు అని చెప్పారండి 12వ అధ్యాయంలో 10వ శ్లోకంలో. అంటే మనస్సును నిరంతరము నా యందు లగ్నము చేయుట కూడా నీకు రావట్లేదు. అంటే అభ్యాసం చెయ్యండి, ట్రై చేయండి, సాధన చేయండి అన్నాం, అది కూడా చేయలేకపోతున్నావు అనుకో నువ్వు, ఆ సాధన కూడా చేయలేని కనుక అప్పుడు ఇంకా ఏం ఆప్షన్ ఇచ్చారంటే వాళ్ళకి థర్డ్ ఆప్షన్, దైవ సంబంధమైన సత్కర్మలు చేయండి. దైవ సంబంధమైన సత్కర్మలు చేయండి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ దైవ సంబంధమైన సత్కర్మలు అంటే ఏం వస్తాయంటే అన్నదానాలు చేయడం, లేకపోతే ఇక్కడ పిరమిడ్లు కట్టిస్తున్నారు అనుకోండి, ఆ పిరమిడ్లు కట్టించి వాళ్ళకి హెల్ప్ చేయడం, సేవ చేస్తారంటారు కదా అలాంటి సేవ అనమాట. వాళ్ళకి డబ్బులు ఇచ్చి సేవ చేయడం కానీ, వాళ్ళకు కూడా ఉండి పని చేసి శ్రమదానం కానీ, అండ్ దెన్ అన్నదానం కానీ, లేకుంటే ఎవరైతే ఇలా వర్క్షాప్లు అవి నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఏమన్నా అటెండెన్స్ కావాల్స్తే, వాళ్ళకి ఏమన్నా సహాయ సహకారాలు కావాల్స్తే చేస్తున్నా కానీ, అలా రకరకాల ఒక ధ్యాన మార్గంలో ఉండి ఒక ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి కానీ అలా మనం ఎంచుకోవాలి. మళ్ళీ ఏ మార్గం అన్నది మళ్ళీ జనరల్ గా చేసే వాటికి మళ్ళీ అది పొందలేరు మళ్ళీ. అందుకని ఒక మంచి మార్గంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఈ
అనేక రకాలు ఉంటాయి కదా మనకి సత్కర్మలు అంటే మంచి కర్మలు పూర్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా కష్టంలో ఉన్నారనుకోండి వాళ్ళని వాళ్ళలో కూడా దైవమే ఉంది కదా మనలో దైవం ఉంది అనేసి ఊరుకుంటాం మనం కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి హెల్ప్ చేశారనుకోండి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఏమవుతుంది అప్పుడు ఆ భగవంతుడికే హెల్ప్ చేసినట్టు అవుతుంది అంటే ఇలాంటివి కూడా మంచి సత్కర్మలన్నీ కూడా ఎక్కువగా చేస్తుంటే ఇది చేయలేనప్పుడు అవి ఎక్కువగా చేస్తున్న వాళ్ళు కూడా ఆ మార్గంలో కూడా వాళ్ళు పొందగలరంటండి ఆ భగవంతుణ్ణి ఇది కూడా ఇంకో రకమైన ఛాన్స్ మూడవ దశ ఇది ఇచ్చారనమాట మళ్ళీ ఒకసారి మనం కవర్ చేసుకుందాం అన్నీని నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాము ఓకేనా ఈ మూడవ దశలో ఇలా సత్కర్మలు చేయడం ద్వారా కూడా నీవు భగవంతుణ్ణి పొందగలవు అని చెప్పారు అన్నమాట నాలుగవది అదై తదప్య శక్తోసి కత్తుం మధ్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తత కురు యథాత్మవాన్ అదై తదప్య శక్తోసి కత్తుం మధ్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తత కురుత్మవాన్ అదై తదప్య శక్తోసి అన్నారండి అంటే భగవత్ ప్రాప్తి కొరకు నిష్కామ యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును సమర్థత లేనిచో మనసు బుద్ధి ఇంద్రియములను స్వాధీనపరుచుకొని నీచే ఆచరించబడు కర్మల ఫలములను త్యజించుము అనగా ఆ కర్మ ఫలమును భగవంతునికి అర్పించుము అని చెప్పారండి అంటే భగవత్ ప్రాప్తి కొరకు నిష్కామ కర్మయోగము ఈ నిష్కామంగా చేస్తున్నాం కదా ఈ ఎప్పుడైతే సేవలు చేయమన్నారు కదా మనల్ని ఎప్పుడైతే ఇలా మనం సత్కర్మలు చేస్తామంటే అది మనం ఆశించకుండా చేస్తాం అనమాట నిష్కామ కర్మయోగం అంటారు అట్లా ఆశ్రయించి సాధన చేయటం కూడా సమర్థత లేకపోతే అంటే ఏదో ఆశించి చేయకూడదు ఇది చేస్తే మనకు అది వస్తుంది అంట ఇది చేస్తే అది వస్తుంది అని ఆశించకుండానే మనం చేసే కర్మలను కూడా మనం చేయలేకపోతుంటే అంటే కొంతమందికి డబ్బు ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి ఆరోగ్యం ప్రాబ్లం ఉండొచ్చు సేవ చేయాలంటే అలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండి కూడా చేయలేకపోతా ఉంటారు కొంతమంది కొంతమందికి అన్ని ఉండి కూడా మనసు లేక చేయలేకపోతే అదొక రకం కొంతమంది చేయాలనున్న అవకాశం లేక చేయలేకపోతా ఉంటారు అప్పుడు ఏంటంటే ఇన్ని రకాల అవకాశాలు ఇచ్చినా సరే మీరు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో అవకాశం ఏమిచ్చాడంటే ఇలా కూడా మీరు ఇలాంటి కర్మలు కూడా మీరు సత్కర్మలు కూడా మీరు చేయలేని స్థితిలో ఉంటే గనక అప్పుడు మనస్సు బుద్ధి ఇంద్రియాలను స్వాధీనపరుచుకుని నీవే నీచే ఆచరించబడు కర్మల ఫలములను అంటే నీవు మనస్ఫూర్తిగా ఏదైనా చిన్ని కర్మ చేసినా సరే ఎంత నువ్వెంత చేయగలిగితే అంతే ఎంత చిన్న కర్మ చేసుకున్నా ఆ కర్మను నేనే చేసాను అన్న ఇదిలో లేకుండా ఆ భగవంతుడికి సమర్పించుకోవాలంటండి అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మన క్లాస్ చెప్తే ఆ భగవంతుడు చెప్పిస్తున్నాడు నేను కాదు చెప్పేది అని మనం చెప్పుకుంటాం కదా అలాగా భగవంతుడికి ఆ ఫలత్యాగాన్ని భగవంతుడికి అర్పించేయాలంటే ఎప్పుడైతే భగవంతుడికి అర్పించాడో అప్పుడు నీలో గర్వం లేని స్థితి ఇవన్నీ చూసి ఆ స్థితిలో ఉన్న వాళ్లకు కూడా నన్ను పొందే అవకాశం ఉంటుంది అని ఈ నాలుగు విధాల విధంగా చెప్పుకొచ్చారండి దశలు ఓకేనా భగవంతుడిని పొందడానికి వివిధ దశలు ఆధ్యాత్మిక దశలు అయితే ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమంటారంటే ఫస్ట్ది ఏంటంటే మనకి నాయందే నీ బుద్ధిని మనసును నిలుపుము ఎప్పుడైతే నీ బుద్ధి మనసు నాయందు నిలపగలుగుతున్నావో అప్పుడు నీవే నేను నేనే నీవు అవగలుగుతున్నావు అంటే దానిలో ఏమాత్రము సందేహం లేదని చెప్తున్నాడు అత ఊధ్వం నసంశయ అన్నారు అంటే ఏమీ సందేహం లేదు ఆ విషయంలో ఓకేనా అది ఫస్ట్ లెవెల్ అది చేసేయగలిగితే ప్రాబ్లమే లేదు ఎవరైతే ఇది మనసుని బుద్ధిని నిలపలేకపోతున్నారో అప్పుడు వాళ్ళకి ఏం చెప్పారంటే మనసును స్థిరంగా నాయందే నిలబడికి సమర్థత లేకపోతే గనక అభ్యాస ప్రయత్నములతో ప్రయత్న అభ్యాసముల చే ఓకే నన్ను పొందుటకు ప్రయత్నించము ప్రయత్నం చేయండి ట్రై చేయండి ఓకేనా సెకండ్ది ట్రై చేయండి ట్రై చేస్తూ ఉంటే గనక మీకు అర్థమవుతుంది కొన్నాళ్ళకి చేయగలుగుతారు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటే గనక ఎవరికైనా సరే సాధన సమకూరు ధరలోన అంటారు కదండి అట్లా సాధన చేస్తూ ఉంటే గనక మనకి ఏదైనా సరే సాధ్యమవుతుంది అని చెప్పి
ట్రై చేయండి, మీరు అలా ట్రై చేస్తూ ఉండిపోయినా సరే మిమ్మల్ని మీరు నన్ను పొందగలుగుతారు అని రెండో అవకాశం ఇచ్చారండి. ఆ రెండవ దశ వివిధ ఆధ్యాత్మిక సాధనలో రెండవ సాధన అన్నమాట అది. అదే థర్డ్ దశతే మనకి ఇది కూడా చేయలేనప్పుడు, ఏంటంటే అభ్యాసం కూడా చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఏ ఆరోగ్యమో బాగోలేక లేకపోతే కూర్చోలేకపోతున్నారు అనుకోండి, చేయలేకపోతున్నారు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే అది కూడా చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకో అవకాశం ఇచ్చారు, వేరే స్టేజ్ ఇస్తే. అది ఏంటంటే మనస్సు నిరంతరము నా ఎందు లగ్నం చేయట అను అభ్యాసమును అసమర్థుడు అవుతుంటే గనక, ఆ అభ్యాసం నందు కూడా నువ్వు అసమర్థుడు అయితే గనక దైవ సంబంధమైన సత్కర్మలు చేయండి. సత్కర్మలు, దైవ సంబంధమైన సత్కర్మలు చేయండి, అంటే మంచి మంచి పనులు చేసి కూడా నన్ను పొందగలరు మీరు అని మూడవది, మూడవ ఆధ్యాత్మిక దశలని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఈ మూడు కూడా చేయలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవత్ప్రాప్తి కొరకు నిష్కామ కర్మయోగము, అంటే ఈ నిష్కామంగా చేసే ఈ కర్మలను, ఈ సత్కర్మలను కూడా చేయలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మనసును బుద్ధిని ఇంద్రియాలను స్వాధీనపరుచుకుని నీచే ఆచరించబడి చిన్నది ఏదన్నా చిన్న విషయాన్నైనా సరే చేసి మన ఇంట్లో చేసుకోగలిగామనుకోండి, చేసుకుంటే దాన్ని కూడా మనం చేసామనుకుండా భగవంతుడికి అని చెప్పి భగవంతునికి అర్పించుకోవాలంటే దాని ఫలాన్ని. ఎప్పుడైతే సర్వకర్మ ఫలత్యాగం తథాకురు యథాత్మవాన్, సర్వకర్మల యొక్క ఫలాన్ని ఆ భగవంతుడికే మనం అర్పించగలిగితే గనక అప్పుడు అది కూడా ఒక రకమైన మనకి సాధనలోకి వస్తుంది. వివిధ ఆధ్యాత్మిక సాధనలో ఈ నాలుగు రకాల సాధనల వల్ల మనం భగవంతుణ్ణి పొందవచ్చు అని ఆయన చాలా క్లారిటీగా భక్తి యోగంలో 12వ అధ్యాయంలో 8, 9, 10, 11 శ్లోకాల్లో మనకి చక్కగా వివరించారండి. ఈ సాధనలు చేస్తూ కూడా మనం ఎంతో ఎదగవచ్చు, ఎందుకంటే ఫస్ట్ వన్ మనం పట్టుకోగలిగాం, మన అదృష్టం అది. మన పత్రిజీ మనకి ఇంత గొప్ప యోగాన్ని మనకి అందించారు, మనం పట్టుకున్నందుకు మనందరూ చాలా ధన్యులమండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఇలాగా ఒకవేళ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, మనం నిలవరించలేకపోతున్నాము అని అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇట్లాగా వాళ్ళు సాధనలు చేసుకోవచ్చండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడుగుతారా? మధు గారు ఒక్క 15 నిమిషాలు దీని మీద, ఈ వివిధ ఆధ్యాత్మిక సాధనలు చెప్పుకున్నాం కదా, ఈ దీని మీద ఒకసారి మనం ధ్యానం చేయించుదాము, ఓకేనా? అందరూ ధ్యానంలో కూర్చోండి ఒక్క 10 నిమిషాలు. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. ధ్యానం కుదరలేదని ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. అనేక రకాల ఆధ్యాత్మిక సాధనలు ఉన్నాయి, మీకు ఏది నచ్చితే, ఏది చేయగలిగితే ఆ సాధన చేస్తూ ఉండండి, మీరు ఉన్నత స్థితికి 15 మినిట్స్ ధ్యానం చేద్దాం మిత్రులారా. శ్వాస మీదే ధ్యాస. అర్జునుడు తెలుసుకున్న వివిధ ఆధ్యాత్మిక సాధనలు మనం కూడా తెలుసుకున్నాం ఈరోజు. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా, మీ మనసును బుద్ధిని లయం చేయడం ద్వారా మనం భగవంతుణ్ణి